నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక్షి టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈరోజు వచ్చి మార్నింగ్ లేవగానే అమ్మ అయితే ముందు వాకిట్లో ఇలా ముగ్గు పెట్టేసిందండి. చాలా బాగుంది కదా అండి, ఇలా కలర్స్తో ఫిల్ చేసిందనమాట. అక్కడక్కడ లైట్గా ముగ్గు చూశారు కదా అండి, వాకిలి ఎంత కలగా ఉందో. ఇలా ముగ్గు వేస్తే అమ్మ వచ్చేసి చాలా బాగా వేస్తుందన్నమాట ముగ్గులు, చుక్కల ముగ్గులు వేస్తుంది. అండ్ ఇలా డిజైన్స్ కూడా చాలా బాగా వేస్తుందండి. చూశారు కదా, ఇది వచ్చేసి మేము ఉండే గల్లీ అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి నేను బుధవారం రోజు ఈవినింగ్ వచ్చానండి. అమ్మ వాళ్ళు వచ్చేసి హనంకొండలో ఉంటారనమాట. ఇంటి ముందైతే ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది, అసలు చెట్లు పెంచుకోవడానికైతే చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ అమ్మ అయితే కొన్ని చెట్లు కూడా పెట్టిందండి, ఫ్లవర్స్ అండ్ మందార చెట్టు, ఇక్కడ మైదాక్ చెట్టు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము హెన్నా పెట్టేసుకుంటాము హెయిర్కి, చాలా ఎర్రగా పండుతుందన్నమాట ఈ లీఫ్ వచ్చేసి. అండ్ పిల్లలు ఆడుకోవడానికైతే చాలా పెద్దగా ఉంటుందండి. అక్కయ్య వాళ్ళ పిల్లలు, మా నా పాప అండ్ అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఇంటి ముందు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అందరూ కలిసి ఉంటాం కదా అండి, దసరా పండుగ అనగానే అందరూ వచ్చేస్తారు కదా పండగకి. సో పిల్లలకైతే చాలా బాగుంటుందన్నమాట, మాకు కూడా అందరం కలిసిపోతాం కదా, చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇది తులసి అమ్మవారి చెట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా ముగ్గు పెట్టేశారు అమ్మ. తులసి చెట్టు వచ్చేసి చాలా గుబురుగా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కరివేపాకు చెట్టు అనమాట. దీని కిందే గుత్తి వంకాయ చెట్టు కూడా ఉంటుంది. ఇది వచ్చేసి చిక్కుడుగాయ చెట్టు అండి. ఇలా డాబాపైకి పెరిగిందనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ముగ్గు పెట్టేశారు అమ్మ. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ అండ్ తమలపాకు చెట్టు అండి. ఈ రెండు కలిసి ఇలా అల్లుకుపోయి డాబా పైకి పెరిగాయండి. ఇక్కడ తమలపాకులు వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయండి, ఇంకా పెద్దగా పెరుగుతాయన్నమాట. హైదరాబాద్లో కూడా ఉందండి, మాది రెంట్ హౌస్ అండి హైదరాబాద్లో. సో అక్కడ కూడా చాలా పెద్దగా ఉంటాయన్నమాట తమలపాకులు వచ్చేసి. ఇవి మనం దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు తమలపాకులో పెట్టి పెడతాదన్నమాట అమ్మ. ఇది బంతి చెట్టు అండి. సో బంతి చెట్టు వచ్చేసి రీసెంట్గా పెట్టారు, ఒక బంతి పువ్వు కూడా పూసింది, చూసారు కదా ఇక్కడ. ఇంతకుముందు అయితే కాకర చెట్టు అండ్ దొండకాయ చెట్టు అన్నీ ఉండేవన్నమాట. ఇది వచ్చేసి టమాటో చెట్టు అండి. మంచిగా ఇలా ఇంటి ముందు ప్లేస్ ఉంటే అసలు అన్ని ప్లాంట్స్ పెట్టుకోవచ్చండి, ఇంకా ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా చాలా పెట్టవచ్చు అన్నమాట. ఇంటి ముందు ఇలా చెట్లు పెంచితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అండి. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి ముందు అన్ని చెట్లు ఉంటాయన్నమాట, చాలా బాగుంటుంది చూడడానికైతే. ఇక్కడ వచ్చేసి ఇది మందార చెట్లు అండి. మొత్తం 3 ఉన్నాయండి మందార చెట్లు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఒకటి వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అన్నమాట. చాలా బాగుంటుందండి మందార చెట్టు వచ్చేసి. వీటికైతే మందార పువ్వులు ఎప్పుడు పూస్తూనే ఉంటాయన్నమాట, చెట్టు మొత్తం చాలా పువ్వులు ఉంటాయండి. సో ఈరోజు దేవుడికి తెంపారన్నమాట అమ్మ, అందుకే కొంచెం కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ వచ్చేసి. సో ఎప్పుడు పూలు ఉంటాయి కదా అండి, సో ఇంటి ముందు ఆంటీ వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చి తెంపుకుంటారనమాట దేవుడికి పెట్టడానికి. అంత ఎక్కువగా పూస్తాయండి ఫ్లవర్స్ వచ్చేసి, చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చెట్టు.
మార్నింగ్ లేవగానే అమ్మ ముగ్గు పెట్టేసింది అన్నమాట. ముగ్గు పెట్టేగానే నేను ఇదంతా వీడియో తీసానండి. ఇక హ్యాపీ దగ్గరకు వచ్చాను లేసిందేమో అనేసి. హ్యాపీ అయితే ఇంకా నిద్ర లేవలేదన్నమాట. చూసారు కదా, ఇప్పుడే మేల్కుంటుంది, ఇంకా లేవట్లేదన్నమాట. అలాగే పడుకుండిపోయిందండి మళ్ళీ. హ్యాపీ ఏంటో కానీ నైట్ వచ్చేసి చాలా లేట్గా పడుకుండిపోతుందండి. అండ్ మార్నింగ్ వచ్చేసి చాలా లేట్గా లేస్తుంది. పడుకున్నాక కూడా మిడ్ నైట్ లేచి చాలా ఏడుస్తుంది అన్నమాట. అసలు ఎందుకో అర్థం అవ్వట్లేదు. 2-3 డేస్ అవుతుందండి, చాలా చాలా ఇరిటేట్ అవుతుంది. ఏడుస్తుంది కదా అనేసి తనని అసలు ఇలా ఎత్తుకుందామని టచ్ చేసినా కూడా అసలు విసిరి కొడుతుంది అన్నమాట. అసలు చాలా చాలా ఇలా చేస్తుంది. ఎందుకో నాకైతే అర్థం అవ్వట్లేదు అన్నమాట. ఇన్ని డేస్ అయితే హ్యాపీ చాలా చాలా బాగుండేదండి. ఇప్పుడు ఏంటో కానీ అసలు ఎవరు ఏమనకముందు ఏడుస్తుంది, ఇరిటేట్ అవుతుంది. అసలు ఎత్తుకుందామంటే కూడా దగ్గరికి రావట్లేదు. ఏదో ఒక దగ్గర కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తుంది అన్నమాట. అసలు అసలు సరిగ్గా తినడం లేదు. చాలా చాలా కోల్డ్ చేసిందండి హ్యాపీకి అయితే. చాలా జలుబు చేసింది, కాఫ్ కూడా వస్తుంది అన్నమాట. నిన్ననే హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి నేను బతుకమ్మని చేద్దామనేసి అమ్మని ఫ్లవర్స్ అన్నీ ఇవ్వమన్నానమాట. సో ఒక పెద్ద చాప పరిచేసి అమ్మ ఇలా ఫ్లవర్స్ అన్నీ ఇలా వేస్తుందన్నమాట. యాక్చువల్గా నేనైతే బతుకమ్మను ఎప్పుడూ చేయలేదండి. కానీ ఈసారి నాకు ఎందుకో చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అన్నమాట. అమ్మ నేను చేస్తాను బతుకమ్మని, నువ్వు వేరే వర్క్ ఉంటే చూసుకో అని చెప్పాను. సో అమ్మ వచ్చేసి ఓకే అన్నారనమాట. ఓకే బతుకమ్మను చేసేసి నేనైతే వేరే ప్రసాదం ఉంటుంది కదా అండి, అమ్మ వారికి నైవేద్యం పెడతారు కదా, సో అవన్నీ నేను చేస్తాను, బతుకమ్మను చేసేసి అన్నారు. ఇక్కడైతే గిన్నెలో వాటర్ పెట్టేసి ఇలా పేరుస్తున్నానమాట బతుకమ్మని. సో ఇలా గిన్నెలో వాటర్ పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఇలా చేయాలన్నమాట బతుకమ్మ చేసేటప్పుడు. సో గుమ్మడాకులు ఇలా పెట్టేశాను. సో ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా కట్ చేయాలి అని చెప్తున్నారు అమ్మ. నాకైతే చాలా మంచిగా ఇంట్రెస్ట్ ఉందండి. ఈరోజు బతుకమ్మని ఎలాగైనా చేసి చాలా సూపర్గా చేయాలి అనుకున్నాను. సో బట్ ఉన్న ఫ్లవర్స్తో మంచిగా చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ స్టార్ట్ చేశానన్నమాట చేయడం. ఇక యాక్చువల్గా చిన్న బతుకమ్మకైతే హైదరాబాద్లోనే ఉండిపోయానండి. సో అమ్మ అన్నారు కదా నువ్వు ఎప్పుడు చేయలేదు కదా, ఎప్పుడు హనంకొండ వచ్చేదానివి కదా ఇక్కడ ఇంటికి, ఈసారి చిన్న బతుకమ్మ కూడా అక్కడే ఉండిపోయావు కదా, సో ఒకటి నువ్వు కూడా ఇంట్లో అలా బతుకమ్మని చేసేసే ఇంట్లోనే ఉన్నావు కదా అన్నారు. సో ఇలా తంగేడు పువ్వును వచ్చేసి ఇలా మొత్తం ఈవెన్గా పేరుస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటే అమ్మ వచ్చి నాకు సజెస్ట్ చేస్తున్నారనమాట, ఇలా చేయాలి, అన్నీ ఈవెన్గా పేర్చాలి, ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ ఇలా పెట్టకూడదు అని చెప్తున్నారనమాట. అమ్మ వచ్చేసి ఓకే అమ్మ నేను చేస్తాను, నువ్వు వేరే వర్క్ చేసుకో అని చెప్పానమాట. ఇది ఇలా పేర్చేశాక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ పెడుతున్నానండి. సో ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఇంటి ముందు ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందండి, బాగుంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. సో అమ్మ తీసుకొచ్చారు, చాలా చాలా బాగున్నాయండి ఇవైతే ఇలా పేరిస్తే. సో చూసారు కదండి ఇవైతే మొత్తం ఇలా రౌండ్గా పెట్టేశాను. నెక్స్ట్ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఇక్కడ బంతిపూలను పెడుతున్నానండి. సో ఫ్లవర్స్ పెట్టాక ఇలా మధ్యలో గ్యాప్ ఉంది కదండి, అందులో ఏదైనా నార్మల్గా అవసరం లేని లీవ్స్ వచ్చేసి ఆ గ్యాప్లో మొత్తం ఫిల్ చేయాలన్నమాట. అలా ఫిల్ చేస్తేనే మంచిగా పెట్టొస్తుంది, పెట్టిన ఫ్లవర్స్ కూడా మంచిగా ఉంటున్నాయన్నమాట, లేకపోతే అటు ఇటు జరిగిపోతున్నాయి. సో నాకు తెలియక నేను ఇలానే పెట్టేస్తుంటే అమ్మ వచ్చి ఇలా మధ్యలో అంతా నింపాలన్నమాట ఈ గ్యాప్లో అని చెప్పారు. అండ్ పెట్టేటప్పుడు కూడా మనం ఫ్లవర్స్ అన్నీ ఈవెన్గా ఒకే సైజ్ ఉన్న ఫ్లవర్స్ ఇలా తీసుకొని పెట్టేసానమాట. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. సో ముందు తంగేడుపూ పెట్టేసి ఆ తర్వాత ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టేసి ఆ తర్వాత బంతి పూలను పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి గునుగు పువ్వు పెడుతున్నానండి. ఇలా మధ్యలో మొత్తం ఫిల్ చేయాలన్నమాట, మనకు ఫిల్ చేస్తేనే మంచిగా పెట్టొస్తుంది. నాకు తెలియక నేను అలానే పెట్టేస్తుంటే అమ్మ వచ్చి చెప్పిందనమాట ఇలా ఫిల్ చేయాలి మొత్తం, అవసరం లేని ఇలా ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ తీసుకొని మధ్యలో మొత్తం ఇలా ఫిల్ చేయాలని చెప్పారు. కానీ ఇలా బతుకమ్మని పేరుస్తుంటే అసలు మస్త్ ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. చాలా అసలు చాలా బాగుందన్నమాట, మంచిగా చెయ్యాలి. అన్ని ఫ్లవర్స్ అంటే చాలా బాగుంటాయి కదా అండి, ఫ్లవర్స్తో ఇలా మంచిగా బతుకమ్మని చేస్తుంటే చాలా బాగా అనిపించింది అన్నమాట ఫీల్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లవర్స్తో ఇలా మొత్తం పెట్టేశానన్నమాట. ఇలా ఈ ఫ్లవర్స్ వచ్చేసి కలర్ వేస్తారు కదా అండి వీటికి, రెడ్ కలర్ అండ్ ఈ కలర్ వేస్తారు, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి పెట్టేశాను ఇక్కడ. నెక్స్ట్ సీతజడ పూలు పెట్టానండి. సీతజడ పూలు అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట కలర్స్. సీతజడ పూలు పెట్టేసి పైన ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్తో ఇలా చేశానన్నమాట. ఈ ఫ్లవర్స్ వచ్చేసి కూడా ఇంటి ముందు ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చాను ఇలా చేశాను. చాలా బాగున్నాయండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి.
సో ఇలా పెట్టేసి మధ్యలో మొత్తం ఇలా ఫిల్ చేశాను అన్నమాట. దీనిపైన మళ్ళీ ఈ ఫ్లవర్స్ పెట్టాను ఈ విధంగా. బాగుంది కదా అండి, నేను ఫస్ట్ టైం చేశాను, నాకే అనిపిస్తుంది చాలా బాగుంది, బాగా చేశాను అనుకుంటున్నాను. సో బతుకమ్మని మొత్తం చేశాక ఎలా ఉందో చూసి నా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. సో ఇలా పైన రెడ్ ఫ్లవర్స్ పెట్టేసి మళ్ళీ దీనిపైన నేను చామంతి పూలను బంతి పూలను పెట్టానండి. సో మొత్తం ఈవెన్గా, ఒక సైడ్ ఎక్కువగా తక్కువగా కాకుండా మొత్తం ఈవెన్గా పెట్టేసి మళ్ళీ ఇలా పైన బంతి పూలను పెట్టానన్నమాట. సో చూసారు కదా అండి, ఇలా బంతి పూలను పెట్టేశాను. ఇక్కడ మధ్యలో ఏం ఫ్లవర్ పెట్టాలి అని ఆలోచించానన్నమాట. మొత్తం అయిపోయాక పైన వచ్చేసి ఒక పెద్ద మందార ఫ్లవర్ని ఇలా పెట్టేశాను. బాగుంది కదా అండి, బతుకమ్మ వచ్చేసి చాలా బాగుంది. మా అక్కయ్య వచ్చేసి చూసి అబ్బా చాలా బాగుంది, మంచిగా చేసావు, ఫస్ట్ టైం అయినా కూడా సూపర్ చేసావు అన్నారనమాట. చూసారు కదా అండి, ఈ విధంగా బతుకమ్మని చేసేసానమాట. ఇది అండ్ దీని తర్వాత మళ్ళీ చిన్న బతుకమ్మని కూడా చేయాలి కదా అండి. అప్పటికే హ్యాపీ వచ్చేసి చాలా చాలా ఏడుస్తుందన్నమాట. సో అందుకే ఇక పెద్ద బతుకమ్మని చేసేసాను, ఇక హ్యాపీని చూసుకున్నాను అనమాట. చిన్న బతుకమ్మ వచ్చేసి అమ్మ చేశారు. ఇదే అండి చిన్న బతుకమ్మ, ఇదైతే మిగిలిన ఫ్లవర్స్తో అమ్మ ఇలా చేశారన్నమాట. ఇది కూడా బాగుంది కదా. నేనైతే ఇక బతుకమ్మని చేసేటప్పుడు అమ్మ వచ్చేసి ఇలా పులిహోర చేసిందండి, అలాగే దేవుడికి అన్ని ప్రసాదాలు చేసిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చపాతీతో చేస్తారు కదా అండి, చపాతీతో ఇలా లడ్డూలు చేస్తారు కదా, చపాతీ చేసేసి వాటన్నిటిని ఇలా మొత్తం చిన్న చిన్నగా కట్ చేసేసి బెల్లం వేసి ఇలా లడ్డూలు చేస్తారు, ఇది చేసేసారు. అలాగే పెరుగుతో ఇలా ప్రసాదం చేశారన్నమాట. అన్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇవన్నీ. సో ఇక బతుకమ్మని చేయడం అండ్ దేవుడికి నైవేద్యం అన్నీ కూడా చేయడం అయిపోయిందనమాట. సో ఇక్కడ హ్యాపీ వాళ్ళు వచ్చేసి, సో ఇక వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారండి. ఇక్కడ వాళ్ళు పట్టుకున్న ఈ 2 బాక్సెస్ వచ్చేసి వాళ్ళ మనీ సేవింగ్ బాక్సెస్ అన్నమాట. ఎవరి బాక్స్లో ఎంత మనీ ఉంది అనేసి ఇలా ఊపి చూస్తున్నారు. సో ఇది ఉద్విత అండి, అక్కయ్య వాళ్ళ పాప అన్నమాట. హ్యాపీ అండ్ ఉద్విత అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. మంచిగా అక్కయ్య అక్కయ్య అనే హ్యాపీ ఆడుకుంటుంది, చెల్లె చెల్లె అని ఉద్వి పిలుస్తుంది. కింద నిల్చున్నాడు కదా అండి అక్కయ్య వాళ్ళ బాబు అశ్రీత్ అనమాట. సో వాడు చిన్నోడు కదా, సో వాడి ఆట వాడే ఆడుకుంటాడు. వీళ్ళ మధ్యలోకైతే వాడు రాడండి, ఎందుకంటే వీళ్ళు ఆడుతుంటే వీళ్ళు అటు ఇటు ఎగురుతుంటే వాళ్ళని తట్టి వీడు ఎక్కడ కింద పడతాడో అనేసి వీడైతే వాళ్ళ మధ్యలోకి రాడనమాట. ఎందుకంటే వీళ్ళ ఆటలు వచ్చేసి మామూలుగా ఉండవు కదా అండి, హ్యాపీ ఉద్వితాయి ఎగురుతూ ఉంటారు కదా. సో అందుకే వాళ్ళ మధ్యలోకి అశ్రిత్ రాడనమాట. సో ఫైనల్గా బతుకమ్మను అయితే ఇలా చేసేసానండి. ఈరోజు వీడియోలో ఇంతటితో అయిపోయిందనమాట. ఇక అంతే, ఈవినింగ్ అయితే రెడీ అయ్యేసి బతుకమ్మ ఆడడానికి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ వచ్చేసి నేను రేపటి వీడియోలో పెడతానండి. అండ్ దసరా వ్లాగ్ కూడా రేపటి వీడియోలోనే పెడతాను. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ బతుకమ్మ రోజు వ్లాగ్ అండి. ఇది వీడియో అయితే ఈ రోజుతో ఇక్కడితో అయిపోయిందనమాట. నెక్స్ట్ రేపటి దసరా వీడియో అండ్ బతుకమ్మకు వెళ్ళిన వీడియో, టెంపుల్కి వెళ్ళిన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.